పవన్ కళ్యాణ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో చాలా క్లియర్గా కనబడుతుంది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలని తనకే కావాలని కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోదలుచుకున్నా, బీజేపీ పొత్తు పెట్టుకోదలుచుకున్నా అది చూసుకోవాలి. 25-30% అవతలోడు పెట్టుకుంటే పర్లేదు, 70-75% తనకే రావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆయా సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపించాలన్నటువంటి ఫీల్ ఆ సామాజిక వర్గంలో బాగా ప్రొజెక్ట్ అయింది, యూత్లో కూడా బాగా ప్రొజెక్ట్ అయింది. తమవాడు పోటీ చేస్తే ఓటేయాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు, పెద్దలు కూడా. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల టూర్ తర్వాత పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ అయితే ఒక రకంగా ఒక పొలిటికల్ పోలరైజేషన్ అనేకంటే కూడా ఓట్ పోలరైజేషన్ చేసుకొచ్చారు. ఓట్ పోలరైజేషన్ తన ఓట్లని తన వాళ్ళని ఒక క్లియర్ కట్ వైపు తీసుకొచ్చారు. అట్లాగే కాపులకి బీసీలకు ఉన్న దూరాన్ని చెడగొట్టారు, దాన్ని సరిచేయగలిగారు. చక్కగా బాధ్యతాయుతంగా వాళ్ళ ఇద్దరి మధ్యన బంధాన్ని కలపగలిగారు. అలాగే కాపులకి ఎస్సీలకి మధ్యన బంధాన్ని కలపగలిగారు. ఈ కాన్సెప్ట్ అనేది రాబోయేటువంటి రోజుల్లో కీలకం కాబోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అడిగేటువంటి సీట్ల సంఖ్యతో స్పష్టతనివ్వాల్సిన బాధ్యత ఇప్పుడు తెలుగుదేశాన్ని.